ఈ రోజు మరి జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఒక పెద్ద పొలిటికల్ గేమ్ ఒక పెద్ద పొలిటికల్ ప్రెషర్ కనిపించకుండానే మాకు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాము ఈ రోజు కోర్టులో కూడా నేను విండం జరిగింది ఆర్గ్యుమెంట్స్ అసలు రిమాండ్ పేపర్స్ లో ఉండేది కేస్ లో ఉండేది సంబంధం లేకుండా ట్యాంపరింగ్ ఆఫ్ ది ఎవిడెన్స్ అని మెన్షన్ చేశారు ఎలా ట్యాంపర్ చేశారండి ఎవిడెన్సే మీరు ప్రొడ్యూస్ చేయలేదు మా అక్క స్పాట్ లో లేకుండా ట్యాంపర్ చేస్తారని చెప్పి మీరు ఏవి సుబ్బారెడ్డి గారిని రిలీజ్ చేస్తారు ఏవన్నీ రాత్రికి రాత్రి మార్చేసి మళ్ళీ ఏవి సుబ్బారెడ్డి కాదు వెళ్ళిపోండి అని చెప్పి నోటీసులు ఇచ్చి పంపించేస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ మా అక్కని ఏవన్ గా చేరుస్తారు సూపరింటెండెంట్ గారు నాకు స్టేషన్ ప్రిజన్ నుంచి ఫోన్ చేసి అక్కకి ఫిట్స్ వచ్చింది మీకు రిపోర్ట్స్ కానీ ఏమన్నా మెడిసిన్స్ కానీ ఉంటే మాకు పంపించండి అని పోలీసుల వాళ్ళే మాకు ఫోన్ చేస్తారు కానీ కోర్టులో మాత్రము అక్క హెల్త్ వైజ్ ఫిట్ అని చెప్పి రిపోర్ట్ ఇస్తున్నారు మేము మా అడ్వకేట్స్ని ఈరోజు అక్కని కలవడానికి వెళ్తే కింద పడిపోయి కళ్ళు తిరిగి డీహైడ్రేషన్తో ఫుడ్ లేకుండా నీళ్లు లేకుండా ఒక డాక్టర్ అసిస్టెన్స్ లేకుండా కళ్ళు తిరిగి పడిపోతే నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వస్తుంది నాకు స్కాన్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే కనీసము కోర్టులో కూడా తన హెల్త్ కండిషన్ ఏంటి అని ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితిలో ఈరోజు డిపార్ట్మెంట్ ఎందుకు ఉందని నేను ప్రశ్నిస్తున్నాను మా అందరికీ డిపార్ట్మెంట్ అంటే చాలా రెస్పెక్ట్ మరి ఎందుకు మా అక్కని ఒక టెర్రరిస్ట్లైనా కనీసము జైల్లో ఫుడ్ పెట్టి హెల్త్ చూసుకుంటారుగా ఎందుకంటే వాళ్ళు వేరే దేశానికి రెస్పాన్సిబుల్ ఉండాలి కాబట్టి ఈరోజు మా అక్క పరిస్థితి మా పరిస్థితి ఎలా ఉందంటే తల్లిదండ్రులు లేరని ఎవరు మా కోసం వచ్చి మాట్లాడరని లేదా ఒక స్టాండ్ తీసుకోలేరని లేదా చిన్నపిల్లలు కదా వీళ్ళని పక్కన పెట్టి ఏమన్నా ఉంటే చుట్టేసుకుందాము పెట్టేసుకుందాము ఏంటండి ఈ సంస్కారము ఒక మహిళగా ఒక ఒక ప్రజా సేవలో ఉన్న మహిళ జైల్లో ఒక ఒక డాక్టర్ అసిస్టెన్స్ ఇవ్వరా మీరు అది కోర్టులో సబ్మిట్ చేయరా మీరు ఫేర్గా ఎందుకండి మనకి ఈ సిస్టమ్ అందరం కత్తులు తీసుకొని అరుకుందా నాకు నేను కంప్లైంట్ చేస్తాను ఈరోజు మా అక్కకి థ్రెట్ ఉంది మా ఫ్యామిలీకి కూడా థ్రెట్ ఉంది ఎవరో మా ఇంటికి వచ్చారు నేను ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు తీసుకెళ్తే మరి డిపార్ట్మెంట్ ఇదే విధంగా రియాక్ట్ అవుతుందా ఈరోజు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ విన్నప్పుడు కూడా పోలీసులు ఒక ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు డెకాయిట్ కేసు మీరు అంటే రోజు రోజు మీరు ఆలోచించుకుంటుంటారా ఓకే ఈరోజు కొత్త కేసు ఏమేస్తే ఇంకొక వన్ వీక్ ఎలా పెట్టాలి అఖిల ప్రియాని జైల్లో ఇంక కక్ష తీర్చుకుంటున్నారా మా మీద ఒక ఆడపిల్ల మీద మీ పంతాలు మీ కక్షలు అంటే మాకంటూ ఎవరు ఆన్సర్ ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరానా మాకు మా పేరెంట్స్ లేరన్నా మీరు మా లైఫ్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు లేదా మా పేరెంట్స్ హార్డ్ వర్క్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు ఎప్పుడండి హఫీస్పేట్ ల్యాండ్ నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి మా నాన్న అక్కడికి పిక్నిక్ తీసుకెళ్తాడు ఈరోజు కూడా ఆ ల్యాండ్లో సెక్యూరిటీ ఎవరు సెక్యూరిటీని వెళ్ళి అడగండి ఎవరు మీరు ఈ ల్యాండ్ అంటే భూమా నాగిరెడ్డిదే అంటారు ఎందుకంటే మా నాన్న ప్రొటెక్ట్ చేశాడు ఆ ల్యాండ్ని అండ్ ఇట్ ఈస్ అండర్ అ కంపెనీ ఇట్ ఈస్ అండర్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఇట్ డజంట్ బిలాంగ్ టు వన్ పర్సన్ ఇంత గేమ్లో ఇంత దాంట్లో సరే గేమ్ ఆడతామా వీఆర్ ఆల్సో రెడీ ఫర్ అ గేమ్ బట్ డోంట్ టేక్ ఇట్ పర్సనలీ లైక్ దిస్ బికాస్ ఇఫ్ వీ టేక్ ఇట్ పర్సనలీ వీ విల్ నాట్ టేక్ ఇట్ పర్సనలీ వీఆర్ ఆన్ అ రెస్పాన్సిబుల్ సైడ్ డోంట్ ప్రొవోక్ అస్ టు డూ థింగ్స్ We don't want to get provoked. ఆలగడ్డలో మనుషుల్ని బెదిరిస్తారు ఏంటండి ఇది మా మనుషులు ఇక్కడికి రానివ్వరు ఇదేమి మేము పాకిస్తాన్లో ఉంటున్నామా హైదరాబాద్లో ఉంటున్నామా ఇది మా ఊరండి మేము పుట్టింది ఆలగడ్డలో అయినా మేము పెరిగింది హైదరాబాద్లోనే అండి మాకు ఇక్కడ ఇల్లు ఉంది మాకు ఒక సొసైటీలో ఉంటున్నాము చిన్నప్పటి నుంచి ఉన్న ఊరు ఇది మేమేదో కత్తులు పెట్టుకొని కటారులు పట్టుకొని వచ్చి ఫ్యాక్షన్ చేస్తున్నామంటే మీరు ఎవరికి భయపడుతున్నారు ఈరోజు ప్రవీణ్ మీకు నిజంగా అంటే ప్రవీణ్ అన్న వాళ్ళు ఎందుకు అంత మీరు మమ్మల్ని ఇంత కార్నర్ చేసి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు మేము ఏ రోజు వాళ్ళని కార్నర్ చేయలేదే మీకు ఏం డీలింగ్స్ ఉన్నాయి
అది ఏమైనా మీ మధ్యలో ఉండివ్వండి. మమ్మల్ని ఎందుకు, మా లైఫ్ని ఎందుకు ఇలా ఇలా హింసిస్తున్నారు? మా అక్కను ఎందుకు ఇంత ఇన్హ్యూమన్గా ట్రీట్ చేస్తున్నారు? గవర్నమెంట్ కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ, తన హెల్త్ కండిషన్ ఒకటి, ఇచ్చే స్టేట్మెంట్ ఒకటి పోలీస్ వాళ్ళు. ఏంటండి ఇది? విల్ యు నాట్ లెట్ హర్ లివ్? చంపేద్దాం అనుకుంటున్నారా? ఇంకెంత టార్చర్ చేస్తారండి? అంటే ఇంకేం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ అని, థర్డ్ డిగ్రీ టార్చర్ అని, ఐ యు గోయింగ్ ఫర్ దాట్? నాకు సినిమా చూసినట్టు ఉంది మా లైఫ్. ప్లీజ్ అండి, అందరం పేషెంట్గా ఉందాము. ఐఎమ్ రెడీ టు రిప్రజెంట్ ద ఫ్యామిలీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీబడి హూస్ రెడీ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దిస్. కూర్చోబెట్టండి పెద్దరికం వాళ్ళు. కేసీఆర్ బంధువులు అంటున్నారు కదా, ఐఎమ్ రిక్వెస్టింగ్ సీఎం అండి. మా అక్క కూడా ఒక పబ్లిక్ లైఫ్లో ఉండిందండి, మా ఫ్యామిలీ కూడా పబ్లిక్ లైఫ్లో ఉండింది. పోలీసులు మేము టార్గెట్? లా ఎక్కడండి? లా ఎక్కడ? పోలీసులు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారండి. మేము ఏ రోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. పోలీసులు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన పోలీసులు ప్రోటోకాల్ ఫాలో అవ్వరా అండి? ఒక లేడీ కానిస్టేబుల్ని తీసుకురారా అండి? గాంధీ హాస్పిటల్లో పోలీస్ డిపార్ట్మెంట్ గురించే మాట్లాడుతున్నాను నేను. మీరు అడిగారు కాబట్టి నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ హ్యాపెన్ ఇన్ ది ఎంటైర్ సిచ్యువేషన్. ప్రోటోకాల్ ఫాలో, నెంబర్ వన్, ప్రోటోకాల్ ఫాలో అవ్వకుండా ఒక నోటీస్ లేకుండా ఒక హౌస్కి వెళ్తూ నైట్ 9:30-10 o'clock ఒక మహిళా పోలీస్ లేకుండా వెళ్ళి రాత్రంతా చుట్టుకొని సివిల్ రైట్స్ మీరు డిస్పోజ్ చేసేసి, మనిషికి ఫుడ్ పెట్టకుండా, వాటర్ పెట్టకుండా 20 hours తర్వాత మీరు కమిషనర్ ఆఫీస్ తీసుకెళ్ళి ఎందుకు తీసుకెళ్లారా ఇన్ఫర్మేషన్ మాకు పోలీసులు ఇవ్వలేదు, లేదా మా లాయర్లకు కూడా తెలియదు, అక్క ఎక్కడుందో తెలియదు. నేను పర్సనల్గా వెళ్ళాను కమిషనర్ ఆఫీస్కి. నేను పర్సనల్గా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను, అక్కకి హెల్త్ బాగాలేదు, మెడిసిన్స్ ఇవ్వండి, ఫుడ్ ఇవ్వండి, మీరు వెళ్ళిపోండి, మేము ఇస్తాము. ఇచ్చారా అండి? విల్ యూ గివ్ దట్ గ్యారంటీ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ సైడ్ that my sister was fed food or given? I am no, you're a journalist, right? There were all journalists there. I'm requesting everybody to take responsibility in this, because mem kuda chinna pillalam. Adi department vallu cheppalandi, department vallu kidnap jarigindi antunnaru, but was my sister in spot? Conspiracy andi, it is not proven in the court. Let court do the judgment. పోలీసులు ఎందుకు జడ్జ్మెంట్ అవుతున్నారు? అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అని ఈ గొడవ జరిగిందంటారు. మీకు ఎలా తెలిసిందండి ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయిందని? మీ డిపార్ట్మెంట్ ఏంటండి? పోలీస్ డిపార్ట్మెంటా, రెవెన్యూ డిపార్ట్మెంటా? రెవెన్యూ డిపార్ట్మెంట్ కదా మీకు సర్టిఫికేషన్ ఇవ్వాలి దట్ ల్యాండ్ రేట్ ఇంక్రీజ్ అయిందని. హౌ డిడ్ యూ సర్టిఫై దట్? ల్యాండ్ రేట్ గురించి మీకు ఎలా తెలుసు? I seek political pressure from everybody and in the state. Telirandi, I don't know, it could be from everywhere, it could be from both sides also. Telangana mediation AP government kuda support chestund anukuntunnara political rendu governments andi rendu governments and because akkaki akkada kuda pressure undindi opposition lo undadam. ఇక్కడికి వచ్చిన తర్వాత అదే ప్రెషర్ మీద ఈ గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవుతుందేమో. ఐఎమ్ టాకింగ్ యాజ్ అన్ అవుట్ సైడర్ బికాస్ ఈవెన్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్, బట్ ఐఎమ్ సీయింగ్ మై సిస్టర్ సఫర్ అండ్ ఐ నో వాట్ ప్రెషర్స్ ఆర్ గోయింగ్ అరౌండ్. మనుషుల్ని బెదిరిస్తున్నారు. మా క్రషర్ ప్లాంట్ లో, కోర్ట్ లో ఉన్న కేసు నడుస్తుంది. ఇంకా ఎక్విప్మెంట్, మెషినరీ అన్ని ఎత్తుకెళ్ళిపోతున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్ దిస్? ఐ డోంట్ నో, డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుకోవాలి కదా. ఇస్తున్నారండి మా వాళ్ళు. సీఎం గారికి వాళ్ళు చాలా క్లోజ్ అని వాళ్ళే చెప్తున్నారండి. కూర్చొని మాట్లాడడానికి వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ ఉంటే తీసుకుందామండి. నేను కూడా తీసుకుంటా ఒకవేళ వాళ్ళకి అంత రైట్స్ ఉంటే నేను వెళ్ళిపోతాను. తప్పకుండా అండి. డాక్యుమెంట్స్ లేకుండానే ల్యాండ్ దగ్గరికి వెళ్ళినప్పుడు భూమానాగిరెడ్డి ల్యాండ్ అని ఎందుకు చెప్తారండి?
మౌనిక మీకు మొదటి నుంచి ప్రైవేట్ గా నాకు తెలుసు అని చెప్పారు కదా, వాళ్ళ సీఎం బంధువులు నిజంగానా కాదా మీకు తెలుసు కదా? సీఎం బంధువులు అని నేను మీడియాలో చూశాను, నాకు తెలీదు, వాళ్ళే చెప్పారు. కవిత గారు హెల్ప్ చేశారన్నారు, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా యాక్టివ్గా రియాక్ట్ అయ్యారన్నారు, చెప్పింది వాళ్ళే బంధువులు అని చెప్పి. నేను కూడా మీడియాలో చూసి తెలుసుకున్నాను కాబట్టి, ఒకవేళ బంధుత్వం ముందుంటే ఎవరైనా కేసు సీఎం గారు కానీ రామ్ అన్న కానీ కవితక్క కానీ ఎవరైనా ఇనిషియేటివ్ తీసుకొని కూర్చోబెడితే, మేము చిన్నపిల్లలము, మీరే పెద్దరికం తీసుకోండి, మాకొద్దు ఇవి ఈ రాజకీయాలు, ఈ కుళ్ళులు, ఈ కుతంత్రాలు, మేము ఇవన్నీ వద్దనుకొని ఒక సిస్టమ్ ఫాలో అవుతూ మా నాన్న చూపించిన దారి ఏదైనా ఆలగడ్డ నంద్యాల ప్రజల్ని చూసుకోవాలనే ఒక ఒక భావనతో సరే ఇంకా ఆస్తులు ఎవరికి ఎక్కడ ఉండకూడదా అండి వేరే రాష్ట్రాల్లో? ఏమో అండి వాళ్ళని అడగాలి వాళ్ళు, బికాజ్ సిబి గారు ఫస్ట్ చెప్పింది సివిల్ మ్యాటర్ అన్నారు, తర్వాత మళ్ళీ రిపోర్ట్లో ఇది సివిల్ మ్యాటర్ అని వాళ్ళు డిస్క్రిప్షన్ కూడా ఇచ్చారు.